పల్నాడులో అధికార వైసీపీ అక్రమాలు అన్యాయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు హత్యా రాజకీయాలు దమనకాండ రోజు రోజు కూడా పెరుగుతా ఉంది. గురిజాల ఎమ్మెల్యే కావసు మహేశ్వర రెడ్డి రోద్బలంతో నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కానీ లేకపోతే తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొచ్చి యథేచ్ఛగా అమ్మటం కానీ గుట్కా వ్యాపారం కానీ ఇసుక వ్యాపారం కానీ నాడు సారాయి వ్యాపారం కానీ పేకాట క్లబ్బులు కానీ ఒకటి కాదు గాలి నీరుని కూడా వదిలిపెట్టకుండా యథేచ్ఛగా అక్రమాలకి తెరలేపాడు కాసు మహేష్ రెడ్డి. దీనికి ఉదాహరణే గత 25 సంవత్సరాలుగా దాచబల్లిలోని వడ్డెల కార్మికులు తమ క్వారీల్లో ఎటువంటి ఆటంకం లేకుండా జీవనం కొనసాగిస్తుంటే ఈ ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నరసరావుపేట నుంచి బయ్యన్న అనే ఒక రౌడీ షీటర్ని తీసుకొచ్చి వీళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి పెట్టి వీళ్ళ కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ ఒక ట్రక్కుకి 1400 రూపాయలు మరి రాయికి వసూలు చేస్తూ రోజు 400 ట్రక్కులు కొడితే రోజు 500,000 రూపాయలు ఎమ్మెల్యేకి ముట్టు చేయడం జరుగుతూ ఉంది. కొంతకాలం చూసిన తర్వాత కొంతమంది కార్మికులు మా కష్టాన్ని మీకెందుకు ఇవ్వాలి మీకెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే వాళ్ళని చర్చలకు రమ్మని చెప్పి కత్తులతో ముందుగానే తీసుకొచ్చుకున్న కత్తులతోని దాడి చేసి పొడిసి మెలదిప్పి పేగులను బయటకు లాగే ఒక పాశవికమైన పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు కూడా అక్కడ నరసరావుపేట చేసుకున్న రవిలతో చేయడం జరిగింది. ఈ ఘటనలో 4 యువకులు పూర్తి స్థాయిలో గాయపడటం కూడా జరిగింది. దానిలో భాగంగా నిన్న నీలకంఠ అనే ఒక 19 సంవత్సరాల యువకుడు గాయపడ్డ యువకుడు గుంటూరు జీజీహెచ్లో కూడా చనిపోవడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. ఇదంతా కూడా గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర ధనదాహానికి నిదర్శనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా సంవత్సరం క్రితం భట్రుపాలెం దాచబెల్లి మండలం భట్రుపాలెంలో రాజానాయక్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా చంపడం జరిగింది. 2 నెలల క్రితం అంబాపురం గురజాల మండలం అంబాపురంలో విక్రమ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నీలకంఠ అనే ఒక బీసీ యువకుడిని కూడా పాశవికంగా చంపడం జరిగింది. అంటే ఒక ఇష్ట యువకుడు ఒక దళిత యువకుడు ఒక బీసీ యువకుడు ముగ్గురిని పాశవికంగా కూడా ఈ సంవత్సరం కాలంలో గురజాల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల చేతుల్లో చనిపోయారు. అదే కాకుండా పిన్నెల్లి కానీ ముత్యాలంపాడు కానీ ఇంకా 10 గ్రామాల్లో దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేసి కాళ్ళు చేతులు కూడా విరగొట్టడం జరిగింది. ఇంతవరకు పోలీసులు కేసులు నమోదు చేయటం కానీ ఈ చనిపోయిన కేసుల్లో కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం కానీ ఇంతవరకు జరగలేదు. ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు గురజాల నియోజకవర్గంలో కానీ పల్నాడు ప్రాంతంలో కూడా నడుస్తూ ఉంది. పోలీసు యంత్రాంగం శాసనడికి చూస్తూ ఉంది. ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా ముద్దాయిలకే రక్షణ కల్పించే పరిస్థితులు ఈరోజు పోలీసు యంత్రాంగం ఉంది. ఈ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాల్ని పోషిస్తూ పూర్తిగా అవినీతిలో కొరుకుపోయి సంపాదన జయంగా కూడా పనిచేస్తున్న ఈ కాసు మహేష్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఈరోజు పోలీసు యంత్రాంగానికి కూడా రిపోర్ట్ చేశాం. కానీ వారి నుంచి సరైన స్పందన కూడా మాకు కనపడలేదు. ఎందుకంటే నియోజకవర్గమైన ప్రేమ లేని స్థానికేతరుడు కాబట్టి ఇతను కేవలం సంపాదన దోచుకోవడానికి పల్నాడు దాచుకోవడానికి నరసరావుపేట అనే రీతిలో ఇతని వ్యవహార శైలి నరసరావుపేట రాజకీయాల్ని పల్నాడులో పెంచి పోషించి హత్యా రాజకీయాలకి తరలేపుతున్న ఈ కాసు మహేష్ రెడ్డి వ్యవహారాన్ని ఈరోజు సభ్య సమాజం కూడా పూర్తిగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
ఇటు బీసీ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇతను దమనకాండని హత్య రాజకీయాలను కూడా ఖండిస్తా ఉన్నాయి. ఈరోజు కేవలం సంపాదన కోసం యువకుల్ని కూడా చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మా అక్రమ సంపాదనపై మా అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే మేము తప్పకుండా ఇలాంటి హత్య రాజకీయాలకి పాల్పడతాం, మాకెవరు ఎదురు చెప్పకూడదు అనే రీతిలో కూడా ఈరోజు ఈ వైసీపీ పరిపాలన పల్నాడులో కొనసాగుతా ఉంది. ఒక పల్నాడే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. దళితుల శిరోమండం కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నించిన యువకుల్ని హత్య చేయటం కానీ ఇవన్నీ కూడా మనకి రాష్ట్రంలో ఒక ఆటవికమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. యథేచ్ఛగా అక్రమాలు చేస్తే కూడా ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడట్లుగా ఉందంటే ఈ అక్రమార్కులకి ప్రభుత్వం ఏ విధంగా కొమ్ము కాస్తా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆగడాలని మీ అక్రమాలని మీ అన్యాయాన్ని చూస్తూ సహించే ప్రశ్నే లేదు. తెలుగుదేశం పార్టీ వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని సంఘాలను కూడా కలుపుకొని బడుగు బలహీన వర్గాలను కలుపుకొని మీ అరాచకాలపై తిరగబడే రోజు కూడా త్వరలో పల్నాడులో వస్తా ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు కానీ ఈ మహేష్ రెడ్డి చేసే అరాచకాలు కానీ పూర్తిగా కూడా ఖండిస్తాం. భవిష్యత్తులో ఈ అరాచకాలు జరగకుండా కూడా అన్ని విధాలుగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే దాడిలో చనిపోయిన నీలకంఠ ఉన్నారో ఆ నీలకంఠ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా దాడిలో గాయపడ్డ ముగ్గురు ఎవరైతే జీహెచ్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకు కూడా 50 లక్షల పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఈ వడ్డీల కార్మికుల నుంచి ఈ 15 నెలల్లో వసూలు చేసిన దాదాపు 25 కోట్ల రూపాయల డబ్బుని కూడా తిరిగి వడ్డీల కార్మికులకు చెల్లించాల. వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎవరని చెప్పి కూడా ఈరోజు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఒకటే కాదు, ఈరోజు దాచిపల్లి మండలం, పిడుగురాళ్ళ మండలం, మాచవరం మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తూ 100 కోట్లు అక్రమంగా సంపాదించే ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలి కానీ, అదేవిధంగా తెలంగాణ నుంచి రోజు 5 లారీలు మధ్యాహ్నం తీసుకొచ్చి రోజు 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలి కానీ, అదేవిధంగా పేకాట క్లబ్బులు, వ్యభిచార గృహాలు, గుట్కాలు, ఇసుక, మట్టి ఒకటి కాదు, ఈరోజు అన్ని కూడా ఒక అక్రమాలకు తెరదీసి నియోజకవర్గాన్ని ఒక మాఫియా రాజ్యంగా తయారు చేసిన ఈ కాసు మహేష్ రెడ్డి వ్యవహార శైలిని ఈరోజు ప్రజా సంఘాలు కూడా పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వీటిని కట్టడి చేయకపోతే ప్రజలే కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని అందరూ కూడా ముక్త ఖండంతో కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వెంటనే ఈ క్వారీలన్నీ కూడా వైసీపీ నాయకుల కబంద హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చి కార్మికులకు అప్పచెప్పాలి, వడ్డీల కార్మికులకి అప్పచెప్పి వాళ్ళే సొంతంగా కూడా చేసుకునేటట్లు కూడా చూడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.